సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని డైరెక్టర్ సెంటర్ ఫర్ మ్యాన్ ఫర్ క్లీనింగ్ రీసెర్చ్ అధికారి డాక్టర్ మన్సూర్ రెహమాన్ అన్నారు. ఈ సందర్భంగా సీమా ఛానల్తో వారు బడ్జెట్ పై వివిధ వివరాలు అందించారు. ఈ సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ కుడ్డుగుట పడేందుకు ఇద్దరు చాలా ఈ రెండు రంగాలు చాలా దోహదపడ్డాయి. అవి వ్యవసాయ రంగం వ్యవసాయదారులు, ప్రభుత్వ రంగం ప్రభుత్వ ఉద్యోగులు. వ్యవసాయదారుల హామీలు నెరవేర్చలేకపోయినారు, వ్యవసాయదారులకు ఎలాంటి హామీ దొరకలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఆదాయ పన్నులో వాళ్ళ స్లాబ్ను కూడా మార్పులు చేయలేకపోయినారు. కొన్ని విషయాల్లో ఈ బడ్జెట్లో దాచడం జరిగింది. అవేమంటే 2020 నుంచి 2021 వరకు పెరిగిన నిరుద్యోగిత రేటును ఎక్కడా చెప్పాల. నిరుద్యోగిత అత్యంత ప్రమాదకారి స్థాయిలోకి చేరుకుంది, 23% దాటింది. ఆ విషయం ఎక్కడ చెప్పలేదు. అదే కాకుండా కరోనా మరియు లాక్డౌన్ కాలంలో సంభవించిన మరణాల గురించి, ఆ మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఏమన్నా చేయుత ఇచ్చిందా ఇస్తుందా అనే విషయం గురించి ఎక్కడా స్పష్టమైన హామీ మనం చూడము. ఈ బడ్జెట్లో మనం పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను ఆశించినాం. జాతీయ స్థాయిలో విద్య, వైద్య మరియు పరిశోధన సంస్థలు స్థాపనకు హామీ 2014లోనే జరిగింది. వాటిని కూడా ఈ బడ్జెట్లో కేటాయింపు లేదు.